కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి, కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలబడాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులను ఆ రైతులు ఆ మాటను నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, రైతులను మోసం చేశాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలమేసేట్టుగా చేశాడు. చివరకు రుణాల మాఫీ పరిస్థితి ఎలా ఉంది అనంటే, రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరు గార్చి ఈ పెద్ద మనిషి కేవలం ముస్టేసినట్టు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు విదిలిచిన పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ హయాంలో, ఈరోజు 4 సంవత్సరాల కాలం, ఈ 53 నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఈ 53 నెలలలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నలకు ఇవ్వగలిగాం. వ్యవసాయ రుణాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద అందించిన సహాయం మరో 18,34 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద అందించిన సొమ్ము మరో 7,802 కోట్ల రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది వచ్చిన వెంటనే ఆదుకునే పరిస్థితిలో ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము మరో 1,976 కోట్ల రూపాయలు, విత్తన సబ్సిడీ కింద ఇచ్చినది మరో 1,286 కోట్ల రూపాయలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద చేసిన ఖర్చు మరో 45,000 కోట్ల రూపాయలు, ఆక్వా జోన్లలో కరెంటు సబ్సిడీ కింద ప్రతి యూనిట్కు ₹50 ఇస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. ఇలా ఈ 53 నెలల కాలంలోనే, ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు, ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు, ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 175,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మద్దతు మీ బిడ్డ మాత్రం ఎందుకు చెయ్యగలిగాడు అన్నది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అన్నది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, రైతన్నలకు మంచి చేయడం కోసం కాదు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం కాదు, అవ్వ తాతలకు మంచి చేయడం కోసం కాదు, చదువుకుంటున్న పిల్లలకు మంచి చేయడం కోసం కాదు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? కేవలం తాను తనతో పాటు ఒక గజ దొంగల ముఠ, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇది చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠ. ఈ గజ దొంగల ముఠాకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు కావాలి. వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతుల పైకి ఎత్తి ఇలా ఎలా 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 కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది, పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది, అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది, చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచన జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు, కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము, ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము, మద్యం ఇంకొక స్కాము, ఇసుక ఇంకొక స్కాము, రాజధాని భూములు ఇంకొక స్కాము, ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 240,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 240,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెబుతా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చేయదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూంలోనూ డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీలు పెట్టగలుగుతా ఉన్నారు? ఎందుకు మీ బిడ్డ హయాంలో
ఎనిమిదో తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము. ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉన్నే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినికు, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి, అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులిచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పే ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్ పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3,250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి, గతంలో 1,000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3,300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాదాపుగా 1,600 పైసలకు 104-108 వెహికల్ కొనుగోలు చేసి ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా కేవలం 1-08 ఫోన్ కొట్టినా, 1-04 ఫోన్ చేసినా గ్రామాలలోనే నేరుగా మీ ఇంటికి వచ్చి జల్లెడ పట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏ పేదవాడు కూడా వైద్యానికి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా తప్పిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఎందుకు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. 24,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, లేకపోతే 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ ముంగిటకు పోలే సోదరుడు వచ్చి, అక్క ఏమైంది, చెల్లెమ్మ ఏమైంది, నీకు తోడుగా మేమున్నామని చెప్పి గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. గ్రామ స్థాయిలోనే ఈరోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక 0% వడ్డీ కార్యక్రమం, ఆ అక్క చెల్లెమ్మల మంచి కోసం ఒక చేయూత కార్యక్రమం, ఆ అవ్వ తాతల మంచి కోసం పెన్షన్ పెంచుకుంటూ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1,000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను పెంచుకుంటూ ఆ అవ్వాతాతలు ఆ అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పెన్షన్ ఏకంగా 3,000 దాకా పెంచుకుంటూ